हेलो गुड मॉर्निंग एवरीवन ఈరోజు మార్నింగ్ లేవగానే నేను ఈ పని పెట్టుకున్నానండి సమ్మర్ వచ్చేసింది కదండి అందరూ వడియాలు పాపడాలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అలాగే నేను కూడా ఈరోజు ఉప్మా రవ్వ మరియు సగ్గుబియ్యంతో వడియాలు పెట్టాను నార్మల్ గా అయితే అందరూ సగ్గుబియ్యంతో విడిగా పెట్టుకుంటారు అలాగే ఉప్మా రవ్వతో కూడా విడిగా వడియాలు పెట్టుకుంటారు కానీ నేను కొత్తగా సగ్గుబియ్యం మరియు ఉప్మా రవ్వ కలిపి పెట్టానండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సరైన కొలతలతో ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక వీడియో చూద్దాం పదండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యాన్ని బాగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఎక్కువ సేపు నానబెడితే సగ్గుబియ్యంంతా చిట్లిపోయి ఉడికేటప్పుడు గంజిలా తయారవుతుంది కాబట్టి ఎక్కువ సేపు నానబెట్టకండి ఒక కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల ఉప్మా రవ్వను తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి ఎందుకంటే బాగా దీన్ని అంబలిలాగా తయారు చేయాలి కాబట్టి గిన్నె పెద్దదే తీసుకోవాలి ఆ గిన్నెలో సగం కంటే ఎక్కువ నీళ్ళను పోసి ఆ నీళ్ళు వేడయ్యే వరకు మూత పెట్టుకోవాలి ఆ నీళ్ళు కాస్త వేడయ్యాక టేస్ట్ కు తగిన ఉప్పు వేసుకొని ఆ నీటిని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు మనం ఇంకా ఆ 2 బౌల్స్ ఉప్మా రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి నీళ్ళు బాగా మరగాలండి నీళ్ళు బాగా మరిగితేనే మనం వేసే ఈ రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ అడుగు మాడకుండా చూసుకోవాలి రవ్వ సగం ముడికిన తర్వాత సగ్గుబియ్యాన్ని అందులో వేసి కిందకి పైకి బాగా కలిపి స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టి అలా ఉంచాలి పిండి దాదాపు ఉడికిపోయింది ఇప్పుడు ఎండింగ్ లో ఒక 10 నిమిషాల ముందు మనము 1/2 కప్పు నువ్వులను వేసుకొని కిందకి పైకి ఈ విధంగా కలిపి చివరగా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే పెట్టి మధ్య మధ్యలో మాడకుండా కలుపుతూ ఉండాలి 10 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సగ్గుబియ్యం చూడండి చిన్న చిన్న బాల్స్ లాగా పైనికి ఎలా తేలిందో ఇంకా ఈ పిండిని చల్లార్చుకొని వడియాలు పెట్టేసుకోవడమే కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకోవాలండి స్టార్టింగ్ లో ఎందుకంటే పిండి చల్లబడిన తర్వాత ఇలా చిక్కగా అవుతుంది దీన్ని ఒక చిన్న బౌల్ లోకి వంపుకొని ఒక చిన్న గరిటెను తీసుకొని డైరెక్ట్ ఒక్కొక్క గరిట ఇలా వేసుకోవడమే ఇంకా దాన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది కొంచెం అంబలి టైప్ లో ఉంటుంది కాబట్టి అది స్ప్రెడ్ అయిపోతుంది ఎండిన తర్వాత కూడా అది పూర్తిగా సన్న వడియాలు వస్తాయి కాబట్టి దాన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే గరిటెతో డైరెక్ట్ వేసేయొచ్చు ఇది పిల్లలు కూడా చాలా ఈజీగా వేస్తారండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వడియాలను ప్లాస్టిక్ కవర్ పైనే పెట్టుకోవాలి ఎందుకంటే ఎండిపోయిన తర్వాత వడియాలు వాటంతట అవే ఈజీగా ఊడి వచ్చేస్తాయి మామూలుగా అయితే బియ్యం పిండి వడియాలు మనం కాటన్ క్లాత్ పైన పెట్టుకుంటాం కదా ఎందుకంటే ఆ పిండి సాలిడ్ గా ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి కానీ ఈ పిండి లిక్విడ్ గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ కవర్ పైనే పెట్టుకోవాలి ఇలా గరిటెతో వేయడమే కాబట్టి ఎన్ని వడియాలైనా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి వీటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేయడానికి కూడా
ఎక్కువ ఆయిల్ అవసరం పట్టదండి। ఎంతో రుచికరమైన కరకరలాడే సగ్గుబియ్యం ఉప్మా రవ్వ వడియాలు రెడీ।